కంపెనీలు కూడా తీసుకొస్తాం. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత వల్ల గిరిజనులకు రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో గిరిజనులకు రగ్గులు చీరలు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ విజయశేఖర్, డాక్టర్ జోగి అన్నారు. మండలంలోని గాత్తుం పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 10 గ్రామాల గిరిజనులకు ప్రొఫెసర్ పిఆర్జే గంగాధరం రీసెర్చ్ అండ్ అకాడమికల్ సెర్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ సర్జరీ, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం వారి ఆర్థిక సహాయంతో సుమారు 2000 మంది స్త్రీ పురుషులకు రగ్గులు చీరలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నపిల్లలకు గిఫ్ట్ బాక్సులు, ఆట వస్తువులు, పుస్తకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాడి పోతురాజు, ఆర్గనైజింగ్ సిబ్బంది జన్ని రాజారావు, జన్ని బొంజుబాబు, శోభ సుందర్రావు నాయకులు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ మాకు చాలా సహాయం చేశారు. మేము అమెరికా చూస్తున్నాం, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర అమెరికా కాల్ చేస్తున్నాము. మేము ఒక చిన్న సంకల్పంతో వచ్చాము. ఈ గ్రామాల్లోని కొంచెం అందరికీ మంచి వచ్చే ఉత్పన్న ద్వారాను వైటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్, B12 అయన్ ఇవన్నీ అందించాలని ప్రయత్నిస్తాం. అంటే అందరికీ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఉప్పు తీసుకుని తయారు చేయించు జైపూర్ నుంచి, అది అందరికీ పంచి వీళ్ళు 3 నెలలుగాను అదే ఉప్పు వాడుతున్నారు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ద్వారా. నా పేరు డాక్టర్ విజయశేఖర్, నేను న్యూరో సర్జరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు విశాఖపట్నం కేజీహెచ్లో, ప్రస్తుతం కాకినాడ రాఘరాయ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా కేసులు, చాలా పేషెంట్లు చూస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వెన్నుపాముకు సంబంధించి అవకరాలతోటి, వెన్నుపాము మీద నీటి పుక్కలాంటి అవకరాలతోటి వాళ్ళు చచ్చిపడిపోయి నరాల బలహీనతతో చాలామంది శిశువులు జన్మించడం మేము గమనించాము. అయితే వీటికి చాలా కారణాలు ఉన్నాయి, జన్యుపరమైన కారణాలు, అలాగే పౌష్టికాహార లోపం, కొన్ని మంచివి కానీ మందులు వాడుతున్న మదర్ కానీ తల్లి ఏమైనా మందులు వాడితే వాటి వల్ల ఉండే లోపాల వల్ల, చాలా కారణాల వల్ల ఇటువంటి వెన్నుపూసకు సంబంధించిన జబ్బులు పిల్లల్లో, చిన్నపిల్లల్లో ఏర్పడతాయి. సో వీటిలో ముఖ్యమైన కారణం ఉప్పు ఇవ్వాలి కాబట్టి మొత్తం అందరు గ్రామస్తులకి కూడా ఫోలిక్ యాసిడ్ కలిపిన ఉప్పుని అందజేయడం జరిగింది. గడిచిన 3 నెలలుగా ఇదే ఉప్పుని వీళ్ళు వాడుతున్నారు బయట.